జగన్ అన్న ఆరోగ్య సురక్ష గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే రాజమల్లు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనేది ప్రజలకు చాలా ఉపయోగపడేదంటూ ఈ ఆరోగ్య సిబ్బంది వారు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా ఏ సమస్య అయినా దగ్గు కాని జలుబు కాని బీపీ కాని షుగర్ కాని ఏమైనా కూడా వచ్చి చెక్ చేస్తారు మీరందరూ చూపించుకోండి జగన్ అన్న ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనేది తీసుకురా జరిగిందని ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కల్లూరి ప్రసాద్ రెడ్డి, నాగశేషన్న మరియు పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. చేస్తారు, మలేరియా పరీక్ష చేస్తారు, టైఫాయిడ్ చేస్తారు, చేయించుకోండి. మరెవరికైనా ఏదైనా ఒంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పరీక్ష చేసుకోండి. ఎవరికైనా దగ్గు వస్తారంటే గల్ల పరీక్ష చేయించుకోండి. ఇవన్నీ చేస్తారు. ఎవరే కానీ తెలిసి తెలియని పద్ధతులతో చేయించుకోకుండడమో లేకపోతే దాటవేసే ప్రయత్నమో చేయొద్దు. మీరు పరీక్ష చేయించుకోండి, తర్వాత మళ్ళీ ఒక టోకర్ ఇస్తారు, ఒక మెడికల్ క్యాంప్ జరిపి అక్కడికి రమ్మంటాము. అక్కడికి వచ్చిన తర్వాత ఉండబడిన మీకు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా మీ జబ్బును ఎవరికైనా ఏదైనా ఉంటే ఆ జబ్బును గుర్తించి దానికి వైద్యం కూడా ఇస్తారు. ఇది జగనన్న ఆరోగ్య సురక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఏ కుటుంబంలో కూడా అనారోగ్యంతో మరణించకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదు. అందరినీ ఆరోగ్యవంతులు చేయడము, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుషును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే జగనన్న ఆరోగ్య సురక్ష. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి నేను, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా పరీక్షలు చేసుకున్నాం. ఇప్పుడు నాకు కూడా పరీక్ష చేసినారు, నాకు బీపీ పరీక్ష చేసినారు. బీపీ నాకు నార్మల్గా ఉంది, 120/80 ఉండాలా, నాకు కూడా 114/80 ఉంది. షుగర్ టెస్ట్ చేసినారు, 114 ఉంది నాకు షుగరు. టిఫిన్ చేసిన తర్వాత అది కూడా కరెక్ట్గా నార్మల్గా ఉంది. రక్తం 14/13 ఉండాలా, నాకు 12 ఉంది, నార్మల్గానే ఉంది. జ్వరాలు కూడా చేసినారు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ చేసినారు, ఏవి లేవని చెప్పినారు. ఆయమ్మకు, లక్ష్మీదేవి అమ్మకు చేసినారు, నార్మల్. ఒక క్లారిటీ, నా బీపీ ఏంది, నా షుగర్ ఏంది, నా రక్త శాతం ఏంది. ఇప్పుడు నాకు రక్తం పరీక్ష చేసినారు, నాకు 14 ఉండాలా 13 ఉండాలా 12 ఉంది. అంటే నాకు ఇంకొక శాతం తక్కువ ఉంది పెరగాల. అంటే ఆ రక్త శాతం 1% పెరగడానికి డాక్టర్ గారు సలహా ఇస్తారు. నేను ఏం తింటే, ఏ పండ్లు తింటే, ఏం తింటే రక్తం పెరుగుతుందో అది డాక్టర్లు ఇచ్చిన సలహాన్ని నేను పాటిస్తే ఆ 1% రక్తం నేను పెంచుకోగలుగుతాను. ఇది నాకు ముందు తెలియదు కదా. ఇప్పుడు ఇదంతా తెలుసుకునేదానికి నేనేమన్నా డాక్టర్లకు డబ్బులు ఇచ్చినానా? లేదు. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి నేను ఏమైనా పోయినానా? లేదు. నా దగ్గరికే డాక్టర్లు, అంటే నా దగ్గరికి అంటే ఐ మీన్ మన దగ్గరికే, ప్రజల దగ్గరికే. కొన్ని నిరీక్షించింది ఏమన్నా ఉంది ఆ రిపోర్ట్ల కోసం? అది లేదు. తిరిగి వైద్యం చేసేదానికి డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా? అది లేదు. నీకు జబ్బు ఉంటే ఆ వైద్యం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. నెల రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 30 తారీఖు నుంచి నేను, నాతో పాటు నాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, మా నాయకులు, మా పార్టీకి సంబంధించిన గృహసారథులు, వాలంటీర్లు, క్రియాశీలకమైనటువంటి కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, అందరం కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా ఈ నెల 30 తారీఖు నుంచి రేపు నెల ఆఖరి వరకు జరగబోయే జగనన్న సురక్షలు మీతోనే ఉండి మెడికల్ క్యాంపులు నిర్వహించే చోట కానీ, మీకు పరీక్షలు చేయించిన రిపోర్ట్లు ఇప్పించే పరిస్థితుల్లో కానీ, డాక్టర్లతో కలిసి, మా నర్సమ్మలతో కలిసి మేము మీతోనే ప్రయాణం చేస్తాం. మీకు సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా బాధ్యత. తీసుకుంటే మళ్ళీ వీడియో కూడా.